टीएसपीएससी पेपर लीक लो सीट नोटिसलु तमकु कादु केसीआर केटीआर को इव्वालनी डिमांड चेसारु बंडी संजय प्रजल नुंची वच्चिन समाचार आधारंगा विपक्षालु चेबुतू उंटायनी विपक्षालकु नोटिसलु इव्वडमेंटनी प्रश्निंचारु पेपर लीक पै मंत्रुलु कूडा मात्लाडारु वाल्लकी नोटिसलु इस्तारा अनी प्रश्निंचारु बंडी संजय సిట్టంట ముఖ్యమంత్రి సిట్టంట సిట్ స్టాండర్డ్ స్టాండ్ అది నేను ఏం చెప్పినా ఇంతకుముందు సిట్టి ఏ విషయంలో సిట్ చేశారు నయీం కేసులో సిట్ చేశారు నయీం పైసలు మొత్తం చంపకపోయారు నయీం విషయంలో చేసిన సిట్ ఏమైంది డ్రగ్స్ విషయంలో సిట్ చేశారు ఏమైంది నివేదిక ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ చేశారు ఏమైంది మియాపూర్ భూముల కేసులో సిట్ చేశారు ఏమైంది ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్ చేశారు ఆ నివేదికలు ఏమైనాయి ఒక్క నివేదికను బయటపెట్టారు మీరు ఒక్క దానమే చెరేసుకున్నారా నోటీసులు నాకెందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రికి ఇవ్వాలి ముఖ్యమంత్రి కూరికి ఇవ్వాలి వాళ్ళకి చట్టానికి అతీతలు వాళ్ళేమన్నా వాళ్ళు తీసుమార్కాలి వాళ్ళేమన్నా చట్టానికి అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు ఎమ్మెల్యేలు మాట్లాడారు మేము ప్రతిపక్ష పార్టీగా నేను కానీ రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కానీ మాకు ప్రజల నుంచి వచ్చిన సమాచారము మేము మీకు అందిస్తాం దానికి మాట్లాడనందరికంటే వార్నింగ్ ఇస్తున్నారు ఎవ్వరు మాట్లాడకండి మాట్లాడితే మీ నోటీస్ తో వార్నింగ్ ఇస్తున్నారు ఇది అమీరు చేసేది నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు సిట్టింగ్ చేస్తూ విచారణ ఎందుకు వద్దంటున్నావు నీకున్న ఇబ్బంది ఏంది నువ్వు బెదిరిస్తే భయపడతారా ఇది మరి అన్ని మేమే సంగతి సిట్ ఎందుకు మరి ఇంట్లో కూర్చొని విచారణ చేయడానికి వాళ్ళు ముఖ్యమంత్రి మీ ఫస్ట్ విచారణ అయ్యి ముఖ్యమంత్రి పిలిపి ముఖ్యమంత్రి కొడుకు కూడా మాట్లాడే ముఖ్యమంత్రి కొడుకు ఎందుకు ఇస్తారు నోటీసు ఓకే ఆయన అంటాడు మంత్రి అది భూములు తెల్లారితే భూములు కబ్జాలి ఆయన పొట్టు పొట్టు కబ్జాలి ఆయన ఆ మున్సిపల్ నిర్మల్ల మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అని పైసలు తెచ్చుకున్నారు కొంతమంది ఆయన అంటాడు ఏ అప్పుడప్పుడు సర్వసాధారణం అన్నమాట పేపర్కి అంటే 30 లక్షల మంది జీవితాలను నాశనం సర్వసాధారణం బీఆర్ఎస్ పార్టీలో ఇలా పంచాంగం చెప్పిరా అని ఇలా చెప్పిరా బీఆర్ఎస్ పార్టీ ఏ దుకాణం మూసుకుంటారు అయిపోయా బీఆర్ఎస్ పార్టీ రెస్ట్ తీసుకుంటుంది సిట్ అంటే ముఖ్యమంత్రి సిట్ అంటే సిట్ స్టాండర్డ్ స్టాండ్ అది నేనేం చెప్పినా ఇంతకుముందు సిట్టి ఏ విషయంలో సిట్ చేశారు నయీం కేసులో సిట్ చేశారు నయీం పైసలు మొత్తం చంపకపోయారు నయీం విషయంలో చేసిన సిట్ ఏమైంది డ్రగ్స్ విషయంలో సిట్ చేశారు ఏమైంది నివేదిక ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ చేశారు ఏమైంది మియాపూర్ భూముల కేసులో సిట్ చేశారు ఏమైంది ఇట్లా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో సిట్ చేశారు ఆ నివేదికలు ఏమైనాయి ఒక్క నివేదికను బయటపెట్టారు మీరు ఒక్క దానమే చెరేసుకున్నారా నోటీసులు నాకెందుకు ఇవ్వాలి ముఖ్యమంత్రికి ఇవ్వాలి ముఖ్యమంత్రి కూరికి ఇవ్వాలి వాళ్ళకి చట్టానికి అతీతలు వాళ్ళేమన్నా తప్పకుండా యువత కూడా ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం పక్క కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ కూడాది రోజ్గార్ మేళా పేరుతో నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆల్రెడీ 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంలో 75 వేల మందికి ఒకసారి ఇచ్చిండు 1 లక్ష మందికి ఒకసారి ఇచ్చిండు దాదాపు 2 లక్షల చిల్లర ఇప్పటికీ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్కార్ నౌకర్లు ఇచ్చినాం ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అదే పంధన కొనసాగిస్తాం జాబ్ క్యాలెండర్ చేస్తాం ఎవ్వరు నిరాశ పడాల్సిన అవసరం లేదు పేపర్ లీకేజ్ పై తప్పకుండా ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా ఇవ్వాలి సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి కష్టపడి కోచింగ్ తీసుకొని ఇలా కష్టపడి మన జాబ్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కూడా 1 లక్ష రూపాయల వృత్తి ఎట్టి బస్సులో ఇవ్వాల్సిందే భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సీనియర్ నాయకులు అందరితో మాట్లాడుతున్నాం తప్పకుండా దాని కార్యాచరణను ప్రకటిస్తాం ఎట్టి బస్సులో ముఖ్యమంత్రి కొడుకు రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు పక్క తప్పకుండా అందుకే సీనియర్ చూస్తాం మిలియన్ మార్చ్ ఏ విధంగా చేశారో దాన్ని స్ఫూర్తి తెలుసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం మిలియన్ మార్చ్ చేశారు అలా యువత భవిష్యత్తుని కాపాడడం కోసం యువత బంగారు భవిష్యత్తు కాపాడడం కోసం ఇలా ఎట్టి బస్సులో నిరుద్యోగ మార్చ్ చేయడం కూడా వెనుకడు పోయాం తప్పకుండా యువత కూడా ఎక్కడ నిరాశ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం పక్క కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ కూడా రోజ్గార్ మేళా పేరుతో నరేంద్ర మోడీ గారు సంవత్సర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా చెప్పి ఆల్రెడీ 75 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంలో 75 వేల మందికి ఒకసారి ఇచ్చిండు 1 లక్ష మందికి ఒకసారి ఇచ్చిండు దాదాపు 2 లక్షల చిల్లర ఇప్పటికీ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్కార్ నౌకర్లు ఇచ్చినాం ఈ తెలంగాణ రాష్ట్రం కూడా అదే పంధన కొనసాగిస్తాం జాబ్ క్యాలెండర్ చేస్తాం ఎవ్వరు నిరాశ పడాల్సిన అవసరం లేదు పేపర్ లీకేజ్ పై
తప్పకుండా ముఖ్యమంత్రి కొడుకు రాజనమయలే సిట్టింగ్ చేస్తో విచార జరపాలే అదే కష్టపడి కోచింగ్ తీసుకొని ఇలా కష్టపడి మన జాబ్ ఎగ్జామ్స్ అటెండ్ చేయరు వాళ్ళందరూ కూడా లక్ష రూపాయల వృత్తి లక్ష రూపాయల వృత్తి ఎట్టి పసలో ఇయాల్సిందే భారత జనతా పార్టీ ఈరోజు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడుతున్నాం తప్పకుండా దాని కార్యాచరణను ప్రకటిస్తాం ఎట్టి పసలో ముఖ్యమంత్రి కొడుకు రాజనామా చేసే వరకు ఒలిపెట్టే